మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం కూర్చొని మన బెల్లి అండ్ సైడ్ ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. ముందుగా ఇందులో మనం ఒక 5 వేరియేషన్స్ చేద్దాం. అందులో ముందుగా ఇలా కూర్చొని ఎప్పుడైనా మనం ఆసనాలు స్థిర సుఖ ఆసనంలో చేయాలి. అంటే మన ఫోకస్, మన మైండ్ సెట్ అంతా మనం చేసే ప్లేస్, మనం చేసే ఆసనం దాని మీద అండ్ మన ధ్యాస, శ్వాస ధ్యాస అన్నీ మన కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు మొదటగా పశ్చిమోత్తానాసన్. సో మనం పశ్చిమోత్తానాసన్ అనగానే ఇలా చేతులు చాపి ముందుకు స్పైనల్ని బెండ్ చేయకుండా ముందుకు ఫార్వర్డ్ అవ్వాలి. ఓకే, ఇది పశ్చిమోత్తానాసన్. సో ఇందులో మనం ఏం చేద్దామంటే ఒక చిన్న వేరియేషన్ చేద్దాం. ఏంటి అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా ఒక 20 to 30 టైమ్స్ చేయాలి. సో స్పీడ్ అనేది మీ కెపాసిటీని బట్టి ఇంక్రీజ్ చేస్తారా డిక్రీజ్ చేస్తారా అది మీ ఇష్టం. సో అది ఎప్పుడు మనం ఆసనాన్ని ఆవేశపడి ప్రెషర్ చేసి చేయొద్దు, చాలా హ్యాపీగా స్థిరంగా చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ వేరియేషన్. సెకండ్ వేరియేషన్ ఏంటి అంటే 1, 2, 3, 4, 5, 6 ఇలా చేస్తున్నప్పుడు కాళ్ళని బెండ్ చేయొద్దు అండ్ నడుముని కిందకి దించొద్దు. స్ట్రెచ్ చేసి నడుము ఉండాలి అండ్ కాళ్ళు స్ట్రెచ్లో ఉండాలి, చేతులు కూడా ఇలా ఉండొద్దు, బెండ్ అవ్వద్దు, ఇలా స్ట్రెచ్ చేసి ఉంచాలి. ఇలా 30 టైమ్స్ చేయాలి, 20 to 30 టైమ్స్. అండ్ నెక్స్ట్ మూడవది జానుశిరాసన్. ఒక కాలు పెల్విక్ రీజియన్ వరకు బెండ్ చేసి ఇంకొక కాలుని స్ట్రెచ్గా ఒక స్ట్రెయిట్ లైన్లో ఉంచాలి, సైడ్కి తిప్పొద్దు. ఇలా ఒక లైన్లో స్ట్రెచ్ చేసి ఉంచి చేతులు పైకి, బాడీ పైకి లాగి 1, 2 ఇలా 16 టైమ్స్ చేయాలి. అండ్ తర్వాత లెగ్ని మార్చి సేమ్ ఒక లెగ్ని ఫోల్డ్ చేసి లెగ్ని మార్చి వన్ 2, 3 ఇది ఏదైనా డిస్క్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ రీసెంట్గా సర్జరీస్ అయిన వాళ్ళు కానీ చేయొద్దు. అండ్ పీరియడ్లో ఉన్నవాళ్ళు కూడా ఈ ఆసనాన్ని చేయొద్దు. నెక్స్ట్ చక్కి చలనాసన్ కదా, ఇది పాత మన ఏమంటారు ఇసుర్రాయి తిప్పే పద్ధతి చక్కీ చాలన్. ఓకే, సో దీన్ని కూడా ముందుకు వెళ్తున్నప్పుడు శ్వాసని వదులుతూ వెనక్కి వస్తున్నప్పుడు శ్వాసని తీసుకుంటూ చేయాలి. ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్. ఒక 15 to 16 రౌండ్స్ అయిన తర్వాత రివర్స్లో చేయాలి.
ఎగ్జేల్ ఇన్హేల్ ఎగ్జేల్ ఇన్హేల్ ఇలా 16 టైమ్స్ చేయాలి. ఓకే రైట్, ఇప్పుడు ఫైనల్గా ఫిఫ్త్ ఆసన. ఫిఫ్త్ ఆసన ఏంటి అంటే మనకి కాళ్ళు రెండు వైడ్లోనే ఉంచాలి. కాళ్ళు ఇలా స్ట్రెచ్ చేసి మీకు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పాసిబిలిటీ స్ట్రెచ్ చేయండి. చేసి చేతుల్ని ఇంటర్లాక్ చేయండి. చేతుల్ని ఇంటర్లాక్ చేసి సైడ్ బెండ్ చేయండి. వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్. సైడ్కి వంగినప్పుడు సైడ్ బెండ్ చేసినప్పుడు శ్వాసని వదలాలి, మధ్యలో వచ్చినప్పుడు శ్వాసని తీసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఫైనల్గా కాళ్ళు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత స్ట్రెచ్ చేసి ఉంచాలి. బెండ్ చేయొద్దు అండ్ బెండ్ ఫార్వర్డ్ అవ్వద్దు. ఓకే, ఇలా చేయడం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీకు ఎంతసేపు పాసిబిలిటీ ఉంటే అంతసేపు నొక్కి ఒక సైడ్లో ఆగండి. నెక్స్ట్ సెకండ్ సైడ్. ఇలా చేయడం వల్ల సైడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే మనం స్ట్రెచ్ చేసి మనం దాన్ని లాగుతున్నాం, మజిల్కి ఒక ప్రెషర్ ఇస్తున్నాం. ఆ ప్రెషర్ వల్ల మనకేంటి, వర్కౌట్స్ చేసినప్పుడు అయ్యే ప్రెషర్ వల్ల మన బాడీ ఆబ్వియస్లీ కరుగుతుంది. సో హ్యాపీ ప్రాక్టీస్ ఎవ్రీడే దీస్ ఫైవ్ ఆసనాస్, రెడ్యూస్ యువర్ ఫ్యాట్. థ్యాంక్ యూ. శివోహం.